Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయింది. అక్కడే రాజధానిగా అమరావతి కంటిన్యూ అయ్యే విషయంలో చంద్రబాబు నాయుడు అండ్ కోకు భరోసా దొరకడం లేదు. అమరావతి రాజధానిగా కంటిన్యూ అవుతుందన్న ధీమా లేకపోవడంతోనే అమరావతికి మద్దతుగా అన్ని పార్టీలను చంద్రబాబు తనతో కలుపుకుంటున్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న వారంతా అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఒకవైపు డిమాండ్ చేస్తూనే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందని సభలో పాల్గొన్న జనాలకు భరోసా ఇచ్చారు. నిజంగానే అంత భరోసా ఉంటే మళ్ళీ డిమాండ్ ఎందుకు? ఇక్కడే చంద్రబాబు అండుకో లేదా నిర్వాహకుల వైఖరి విచిత్రంగా ఉంది. చంద్రబాబు అండుకో లేదా అమరావతి జేఏసీ చెప్పినట్లు అమరావతి ప్లేస్లో కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి తరం కాదన్నది నిజమే అనుకుందాం. మరి అది వాస్తవమే అయితే అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలని చంద్రబాబు అండుకో అమరావతి జేఏసీ నేతలు ఎందుకింత గోల చేస్తున్నారు? పైగా అమరావతి అన్నది 5 కోట్ల మంది జనాల ఆకాంక్షగా చంద్రబాబు చెప్పడమే విడ్డూరంగా ఉంది. చంద్రబాబు చెప్పిందే నిజమైతే మొన్నటి ఎన్నికలలో జనాలు టీడీపీని అంత చిత్తుగా ఎందుకు ఓడగొట్టారు? 5 ఏళ్ల చంద్రబాబు పరిపాలనపై జనాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటే టీడీపీకి మరీ 23 సీట్లే ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెడతారు? చంద్రబాబు పాలనను జనాలు వ్యతిరేకించారంటే అందులో అమరావతి రాజధాని అంశం కూడా కలిసే ఉందని గ్రహించాలి. చంద్రబాబు అమరావతి రాజధాని కాన్సెప్ట్ను 13 జిల్లాల జనాలు తిరస్కరించినట్లు అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ను ప్రకటించిన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీయే ఏకపక్ష విజయాలు సాధించింది. అమరావతి రాజధాని మనందరిది అని 13 జిల్లాల జనాలు భావించేటట్లు చేయడంలో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. చివరకు అమరావతి రాజధాని పరిధిలో ఉన్న తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోయిందంటేనే జనాలు చంద్రబాబు మీద ఎంతగా మండిపోయారో అర్థమైపోతోంది. అందరికీ అర్థమైన విషయం ఇంకా చంద్రబాబు అండుకోతో పాటు అమరావతి జేఏసీకే అర్థం కావడం లేదు, లేదా అర్థమై కూడా అర్థం కానట్లు నటిస్తున్నారని అనుకోవాలి. తొందరలోనే రాజధాని వైజాగ్కు తరలిపోతుందని చంద్రబాబు భయపడుతున్నట్లే ఉంది. అందుకనే ఇంత గోలగోల చేస్తున్నది. చూద్దాం చివరికేమవుతుందో.